అభ్యర్థుల తొలి జాబితాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 21న తొలి జాబితా విడుదల చేయబోతున్నారు. తొలి జాబితాలో ఏకంగా 96 మంది అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. 3 రోజులుగా ప్రగతి భవన్లో హరీష్ కేటీఆర్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. 10 12 మంది సిట్టింగ్లు మినహా అందరికీ మరో ఛాన్స్ ఇవ్వనున్నారు. వివాదాల్లో చిక్కుకున్న సిట్టింగ్లు మినహా అందరికీ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. కొత్త ఆశావహులకు మరోసారి భంగపాటు కలిగే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, ఏ ప్రాతిపదికన ఈ తొలి జాబితాకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు? కృపా, రానున్న ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తొలి జాబితా రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ఇదే అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే మొదటిసారి ఒక పార్టీ ఇస్తున్న జాబితాగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ముహూర్తాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. శ్రావణ సోమవారం అంటే సోమవారం రోజు 21వ తేదీ దాదాపు 96 మంది అభ్యర్థులతో ఈ జాబితాను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. దీనికి సంబంధించి 2-3 రోజులుగా కూడా ప్రగతి భవన్లో మంత్రులు ఇద్దరు, కేటీఆర్ హరీష్ ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళిద్దరితో పాటు మరికొందరు మంది ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. 2-3 రోజులుగా అప్పటికే సర్వేలు రకరకాల సమాచారాన్ని సేకరించి ఎక్కడ ఎవరిని బదిలోకి దింపితే గెలుపు అవకాశాలు ఉంటాయని, చాలా సర్వేలు చేసిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ని 2-3 రోజులుగా మొత్తం కీలక నేతలందరితో కూడా కొంతమందితో మాట్లాడారు. వాళ్ళందరితో సలహాలు సూచనల తర్వాత ఏకంగా ఒకేసారి 90కి పైగా, దాదాపు 96 మంది అభ్యర్థులని మనకు సమాచారం అందుతుంది, 90కి పైగా, ఖచ్చితంగా 90కి 1-2 ఎక్కువ తక్కువ కావచ్చు, లేదంటే 96 మందే ఉండొచ్చు. ఈ మొత్తం మంది జాబితాని 21వ తేదీ రిలీజ్ చేసేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. ఈ జాబితాకు ఇప్పటికే ఆమోద ముద్ర కూడా పడింది. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప 96 మంది అభ్యర్థులను ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. 96 మంది అభ్యర్థుల్లో ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ పార్టీకి 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 96 మంది అభ్యర్థుల జాబితా రాబోతుంది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తం మంది ఈ జాబితాలో ఉండబోతున్నారు. మొదటి జాబితాలో ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకైతే పేరు లేదో, ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు మొదటి జాబితాలో రాకుండా పోతుందో, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు గల్లంతైనట్లుగానే మనం చెప్పుకోవచ్చు. అంటే 96 మంది ఎమ్మెల్యేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా ఉంటారు, సీటు ఖరారైన ఎమ్మెల్యేలు మొత్తం మంది ఉంటారు. వారితో పాటు కొంతమంది విపక్షాల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దుబ్బాక కానీ, లేదంటే గోషామాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న మదిర, ఇటువంటి సంగారెడ్డి లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా అభ్యర్థులను ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ 96 మంది అభ్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరికైతే అవకాశం ఉంటుందో అందరికీ తొలి జాబితాలోనే ప్రకటించేస్తారు. అవకాశం దక్కని సీటు గల్లంతైన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి రెండవ జాబితాలో మాత్రం వచ్చే అవకాశం లేదు. రెండవ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరికి గల్లంతయ్యారో, అక్కడ కొత్త అభ్యర్థులు ఎవరు వస్తారు అనేది రెండవ జాబితాలో రాబోతుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గల్లంతైన సీట్లకు సంబంధించి కొత్త అభ్యర్థులను కూడా తొలి జాబితాలో ఉంచట్లేదు. ఆ తొలి జాబితాలో మాత్రం ఖరారైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా విపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నేతలు మాత్రమే ప్రకటించబోతున్నారు. మనకు గల్లంతయ్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనే దానిపై కూడా కొంత సమాచారం మనకు వచ్చింది. ఓవరాల్గా 30-40 మంది మనకు మొదట్లో ఉన్న సమాచారం కానీ, టీఆర్ఎస్ పార్టీ వర్గాలు టీఆర్ఎస్ సర్వేల్లో వచ్చిన సమాచారం కానీ, దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పట్ల, సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది. వాళ్ళందరినీ మార్చాలి అనే నిర్ణయం జరిగిందనే నిర్ణయం జరిగింది కూడా. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొంత బలపడడం కావచ్చు, బీజేపీ బలహీనం అవడం కావచ్చు, గట్టి పోటీ ఎదురవుతుందని భావించడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు మరో పార్టీలో చేరితే ఇంకా పార్టీకి ఇబ్బంది ఉంటుందనే అభిప్రాయం, ఇలాంటి రకరకాల సమాచారం, మళ్ళీ వచ్చిన సర్వేల రిపోర్టు, ఈ అన్నిటి ఆధారంగా ఈ సంఖ్య 10-12 మందికి మాత్రమే పరిమితమైంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 104 మందిలో కేవలం 10-12 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే సీటు దక్కే అవకాశం లేదు, మిగిలిన అందరికీ కూడా మరోసారి అవకాశం దక్కబోతుంది. సీటు దక్కని అవకాశం అంటే డేంజర్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు, ఆ ఎమ్మెల్యేలను మనం ఒకసారి ముందుగా చూద్దాం. అందులో ఎక్కువగా వివాదాస్పదమైన వ్యక్తులు, వివాదాస్పదమైన ఎమ్మెల్యేలు, అక్కడ క్షేత్రస్థాయిలో పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు, వారి పేర్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి కృప, ఒక ఆసక్తికర అంశాన్ని మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు గత ఎన్నికల్లో.
ఆ 12 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మరోసారి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వబోతున్నారు ఏ ఒక్కరికి కూడా అక్కడ అవకాశం లేకుండా పోయే ఛాన్స్ లేదు 12 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఈసారి మరోసారి టికెట్ దక్కబోతుంది ఇక ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఏ నియోజకవర్గాలు ఉన్నాయి మనం ముందుగా ఒకసారి చూద్దాం అందులో అత్యంత వివాదాస్పదంగా మనం చూస్తున్నాం 2-3 రోజులుగా జనగామ ఎమ్మెల్యే ముత్తరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాస్పదంగా మారిపోయారు అక్కడ కార్యకర్తలు ముత్తరెడ్డికి ఇవ్వాలని కొంతమంది ఇవ్వొద్దని కొంతమంది చేస్తున్నారు చాలా రోజుల నుంచి తుల్జాభవాని ఈ ముత్తరెడ్డి యాదగిరి రెడ్డి సొంత కూతురు ఆమె కూడా తన తండ్రి అవినీతి పరుడు భూ కబ్జాదారుడు ఆయనకు టికెట్ ఇవ్వొద్దు ఇస్తే తానే బరిలోకి దిగుతానంటూ కూడా ప్రకటనలు గుప్పించారు ఈ నేపథ్యంలో ముత్తరెడ్డి యాదగిరి రెడ్డి డేంజర్ జోన్లో ఉన్నారు ఆయనకు తొలి జాబితాలో కానీ ఎమ్మెల్యే స్థానం కానీ దక్కే అవకాశం కనిపించట్లేదు ఇక్కడ రకరకాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి ముఖ్యంగా పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నారు ఆయనకు ఇక టికెట్ దక్కే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక మరొక కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ అక్కడ మనం చూసాము ఎమ్మెల్యే రాజయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి అక్కడ ఒక సర్పంచ్ మహిళా సర్పంచ్ ఆరోపణలు ఆ తర్వాత గందరగోళం కడియం శ్రీహరి రాజయ్య వర్గాల మధ్య విభేదాలు ఇలాంటి నేపథ్యంలో రాజయ్య సీటు కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉంది ఆయన బదులు అక్కడ నుంచి కడియం శ్రీహరి లేదా కడియం కావ్య ఆయన కూతురు వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందని చూడాలి అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం కొత్తగా వారసత్వ రాజకీయాలు కానీ వారసులకు కానీ ఎక్కడా కూడా కొత్తగా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపించట్లేదు సీఎం కేసీఆర్ వారసులకు ఎవరికి కూడా ఈ ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు చాలా మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇలా చెప్పుకుంటూ పోతే డోర్నకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్డి అనాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కూడా తమ వారసులను ఎన్నికల్లో తెర మీదకి తేవాలనే ప్రయత్నాలు చేశారు అయితే వీళ్ళందరికీ కూడా కేసీఆర్ క్లియర్గా చెప్పేశారు ఈసారి అవకాశం ఇస్తే మీరే పోటీ చేయండి కొత్తగా వారసులు ఎవరు ఈసారి బరిలోకి దిగాల్సిన పని లేదు మీరే ఉండండి అని కూడా వీళ్ళందరికీ చెప్పినట్లు మనకు సమాచారం ఉంది కాబట్టి స్టేషన్ గన్పూర్లో కూడా కడియం కావ్య కంటే కడియం శ్రీహరికే ఇక్కడ మనకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఇక మునుగోడు విషయానికి వద్దాం నల్గొండ జిల్లా మనకు తెలుసు మునుగోడు మొన్న బై ఎలక్షన్ ఉప ఎన్నిక కూడా జరిగింది చాలా తీవ్ర పోటీ మధ్య నాయకులంతా అక్కడ మకాం వేసి పోరాడితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో అక్కడ గెలుపొందారు కాబట్టి ఆయనకు కూడా ఈసారి అవకాశం ఇవ్వకపోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే మునుగోడును వామపక్షాలకు కేటాయించే అవకాశం కూడా ఉంది ఆ రకంగా మునుగోడు విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది ఇది కూడా డేంజర్ జోన్లో ఉన్న నియోజకవర్గమే ఇక చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పై కూడా కొంత పార్టీలో అసమ్మతి ఉంది అసంతృప్తులు ఉన్నాయి ఆయనపై ఆరోపణలు ఉన్నాయి కొత్త చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్కి కూడా ఈసారి ఆ అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక ఆసక్తికర అంశంగా ఉంది ఒకవేళ రవిశంకర్ని ఇక్కడ నుంచి మార్చాల్సి వస్తే మాత్రం అక్కడి నుంచి బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యే ఆయన ప్రస్తుతం ఆయన సొంత జిల్లా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకు వస్తుంది కాబట్టి చొప్పదండి బరిలో బాల్క సుమన్ దిగే అవకాశం ఉంటుంది అప్పుడు చెన్నూరు నియోజకవర్గానికి పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత సొంత నియోజకవర్గం చెన్నూరు ఆయన్ని చెన్నూరుకి పంపే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక మరొక నియోజకవర్గం కల్వకుర్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గం జైపాల్ యాదవ్ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడి నుంచి నారాయణ రెడ్డి కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు కాబట్టి జైపాల్ యాదవ్ పై కూడా కొంత అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది ఆయనను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెపై కూడా అక్కడ పార్టీ శ్రేణిలో తీవ్ర వ్యతిరేకత ఉంది అక్కడ జాన్సన్ నాయక్ అనే ఒక కొత్త అభ్యర్థి ఆయన కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అసమ్మతి అంతా కూడా ఆయనతో ఉన్నట్టు అంటే రేఖా నాయక్ పై ఉన్న అసమ్మతి వర్గీయులంతా కూడా జాన్సన్ నాయక్తో ఉన్నారు ఆయనకు టికెట్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఖానాపూర్ కూడా డేంజర్ జోన్లో మనకు కనిపిస్తుంది ఇక మరొక నియోజకవర్గం మంచిర్యాల ఇక్కడ నుంచి దివాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తన తనయుడికి అక్కడ అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు అయితే తనయుడికి అవకాశం రాకపోగా ఆయనకు కూడా అక్కడ టికెట్ గల్లంతయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ నుంచి రామ్మోహన్ రావు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కేసీఆర్ కు చాలా సన్నిహితుడు ఆయన పేరు పరిశీలనలో ఉంది ప్రస్తుతానికైతే ఇక హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే ప్రస్తుతం బేతి సుభాష్ రెడ్డి ఉన్నారు అక్కడ నుంచి రాజు లక్ష్మారెడ్డి బొంతు రామ్మోహన్ ఇద్దరు కూడా అక్కడ ఆశావాహులుగా ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అక్కడ సీట్ దక్కే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఉప్పల్ కూడా డేంజర్ జోన్లో ఉంది దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్లోనే మరో నియోజకవర్గం అంబర్పేట ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశారు మళ్ళీ ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రస్తుతం ఉన్న కాలేరు వెంకటేష్ కాదని మరొక సీనియర్ నేత అక్కడ బీఆర్ఎస్లో ఉన్నారు గత ఎన్నికల్లో అంటే అంతకుముందు ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేశారు ఆయన సుధాకర్ రెడ్డి ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది ఇక మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మహబూబాబాద్ నియోజకవర్గం కూడా ఇక్కడ శంకర్ నాయక్ గతంలో చాలాసార్లు వివాదాస్పదంగా మారారు ఆయనను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నిజంగా ఆయనను తప్పిస్తే
అక్కడ సత్యవతి రాథోడ్ బదిలోకి దిగుతారా లేదంటే ఎంపీగా ఉన్న కవిత బదిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది. ఇక వేమలాడ నియోజకవర్గం వేమలాడ విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే చందమని రమేష్ ఆయన పౌరసత్వం వివాదంలో కూడా ఉన్నారు. గత కొంతకాలంగా అక్కడ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు అనే ఒక విద్యా సంస్థల అధిపతి ఆయన ఆయన అక్కడ పార్టీ శ్రేణులను కొంతమందిని కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నారు. రెండు గ్రూపులుగా అక్కడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అక్కడ కూడా రమేష్ బాబు సీటు కూడా కొంత డేంజర్ జోన్లో ఉన్నట్లే మనం చెప్పుకోవచ్చు. ఇక కామారెడ్డి కామారెడ్డి అనేది ఒక కీలక నియోజకవర్గం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మాస్టర్ ప్లాన్ అనేది చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. అక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి, పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జగిత్యాల లాంటి అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగినా అది కొద్ది రోజులకే సంసిపోయాయి. కామారెడ్డిలో మాత్రం చాలా రోజుల పాటు జరిగింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేను మార్చాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే కృప, గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో తెలుస్తుంది. కామారెడ్డిలో కూడా చాలా పెద్ద ఎత్తున సర్వేలు చేయించారు. అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కేసీఆర్ బరిలోకి దిగితే ఎలా ఉంటుంది, దాని ప్రభావం పక్క నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉండబోతుంది, ఇలాంటి రకరకాల సర్వేలు జరిగాయి. అవన్నింటినీ కులంకుశంగా పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, గజ్వేల్లోనే మరోసారి పోటీ చేస్తారా లేదంటే కామారెడ్డి వెళ్తారా అనేది ఆసక్తి రేపుతుంది. ఒకవేళ కేసీఆర్ కామారెడ్డి వెళ్తే మాత్రం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా టికెట్ దక్కే అవకాశాలు మనకు కనిపించట్లేదు. ఇప్పటికే ఎవరెవరైతే మనం చెప్పుకున్నామో ఈ పేర్లన్నీ, జహీరాబాద్ మరొక నియోజకవర్గం, జహీరాబాద్ మెదక్ జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మాణిక్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు కూడా ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదు. అక్కడ ఆశాభావులు కూడా ముగ్గురు నలుగురు కనిపిస్తున్నారు. ఎర్రోల శ్రీనివాస్ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమ నాయకుడు ఆయన, అదేవిధంగా ఢిల్లీ వసంత్ అనే ఒక వ్యక్తి వచ్చారు, ఆయన కూడా ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయనతో పాటు నరోత్తమ్ అని కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, యాక్చువల్గా ఆయనే జహీరాబాద్ నుంచి, ఆయన చేరారు బీఆర్ఎస్ పార్టీలో. ఇట్లా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎవరికి అవకాశం దక్కబోతుంది అనేది మనకు తేలాల్సింది. ఏదేమైనప్పటికీ జాబితా మాత్రం రెడీ అయిపోయింది. ఆ జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సంఖ్యలో ఏమైనా కొంత తేడా రావచ్చు, కానీ 96 మెంబర్స్ అంటే ఇది చాలా పెద్ద ఎత్తున. గతంలో కూడా 60 మందికి పైగా జాబితాతో గత ఎన్నికల్లో రిలీజ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ఖరారు చేయడం అనేది సాధారణంగా ఏ పార్టీ ఇంత సాహసించదు. ఎందుకు సాహసించదు అంటే కొంతమందితో జాబితా రిలీజ్ చేసినప్పుడు ఎక్కడైనా అసంతృప్తులు అవి ఉంటే వాటిని చల్లార్చొచ్చు అనే ఒక ఆలోచనలో ఉంటుంది. అయితే కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా మరొక రకమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ 96 నియోజకవర్గాల జాబితా ఏదైతే సిద్ధంగా ఉందో అక్కడ ఎక్కడా వివాదం లేకుండా, ఎక్కడా వివాదాస్పదం కాని నియోజకవర్గాలు, అక్కడ ఉన్న మిగిలిన ఆశాభావులందరినీ బుజ్జగించే ప్రక్రియ కూడా అటు కేటీఆర్ ఇటు హరీష్ ఇద్దరు కూడా చెప్పినట్టుగా తొలి జాబితాలో అందరూ కూడా సిట్టింగ్ లో ఉన్నారు. సిట్టింగ్ లో కాని వాళ్ళు అసంతృప్తి వెళ్ళగక్కే అవకాశం కూడా ఉంది. మరి దీనికి ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి? హరీష్ రావు ని కేటీఆర్ ని ఎప్పుడూ కూడా ఈ విషయంలో ముందు ఉంచుతూ ఉంటారు సీఎం కేసీఆర్. ఈసారి ఎటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి? అదే కృప, ఇద్దరు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా కొన్ని నియోజకవర్గాలు కొంతమంది నాయకులు ఎవరికి సన్నిహితంగా ఉండే నాయకులు అంటే సిట్టింగ్లకు సీట్ ఇవ్వలేము అని తెలుసుకున్నప్పుడు ఆ సిట్టింగ్లతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే పాయింట్ ఉంది. ఎందుకంటే సిట్టింగ్లు ఎవరెవరికి అయితే సీట్లు రావో అక్కడ అభ్యర్థులను ప్రకటించట్లేదు. ఆ ప్రకటించిన అభ్యర్థులను రెండవ జాబితాలో ప్రకటించబోతున్నారు. అంటే ఇంకా కొంచెం సమయం ఉంటుంది. ఇప్పుడు వివాదాస్పదం కానీ వివాదాస్పదం లేని ఇప్పుడు మనం చెప్పుకున్న నియోజకవర్గాలు ఏవేవి ఉన్నాయో ఆ నియోజకవర్గాలు దాదాపు ఆ అభ్యర్థులను ప్రకటించరు, ఆ సిట్టింగ్లను ప్రకటించరు. కానీ అది ఎట్ ద సేమ్ టైం అక్కడ నుంచి కొత్తగా అభ్యర్థులను కూడా మొదటి జాబితాలో పెట్టరు. మొదటి జాబితాలో ఈ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు ఎవరు ఉండరు, అవి రెండవ జాబితాలో వస్తాయి. కాబట్టి ఆ సమయంలో సిట్టింగ్లను ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని బుజ్జగించుకోవచ్చు. ఇంకా సమయం ఉంటుందనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ 96 నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్లు అంతా కూడా ఒక రకంగా అక్కడ ఉన్న అసంతృప్తిని చల్లబరిచిన వాళ్ళు. మనం చెప్పుకున్నట్లు 12 మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అక్కడ నుంచి బీఆర్ఎస్లో ఓడిపోయిన నేతలు చాలామంది, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు సైలెంట్ అయ్యారు, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది ఖమ్మం జిల్లాలో కూడా ఓడిపోయిన నేతలంతా వెళ్ళిపోయారు. తీగల కృష్ణారెడ్డి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గానికి వస్తే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు అతని పైన. అదేవిధంగా రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఆయన గెలిచారు, ఆయనపై మహేందర్రెడ్డి ఓడిపోయారు. వీళ్ళు టీఆర్ఎస్లోనే ప్రస్తుతం ఉన్నప్పటికీ వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కొంతమంది ఇప్పటికే మారిపోయారు. కాబట్టి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్లో చేరారో వాళ్ళందరికీ టికెట్లు వచ్చేసినట్లే మొదటి జాబితాలోనే ఈ 12 మంది పేర్లు ఉండబోతున్నాయి. దీంతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే పెద్దగా ఇబ్బంది లేదు, మిగిలిన ఆశాభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించారో ఆ నియోజకవర్గాల్లోనే ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన ఇలాంటి కాంప్లికేటెడ్ నియోజకవర్గాలు, సిట్టింగ్లకి ఆశాభావులకు మధ్య తీవ్ర పోరు ఉన్న నియోజకవర్గాలు,
కొంత ఇబ్బందిగా ఉంటుందని భావించిన నియోజకవర్గాలు మాత్రం పెండింగ్ లో ఉండబోతున్నాయి అంటే కొంతమంది సిట్టింగ్ లే కాబట్టి 10 12 నియోజకవర్గాల్లోనే ఆ ఇబ్బంది బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతుంది కొత్తగా ఆశావాహులు ఎవరు అంత గట్టిగా అంటే స్పష్టమైన హామీతో పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు ఆశావాహులు లేరు కాబట్టి ఎక్కడా పెద్దగా ఇబ్బంది ఉండదు అనే భావనలో బీఆర్ఎస్ ఉంది ఆ రకంగానే ఒకేసారి భారీ ఎత్తున 96 మందితో జాబితా రిలీజ్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అయిపోయింది రెండవ జాబితాలో కొత్త అభ్యర్థుల్ని మనం చూడొచ్చా కొత్త మొహాలు కనిపిస్తాయా ఏ అంశాలు ప్రాతిపదికన అక్కడ అభ్యర్థుల్ని నిర్ణయించబోతున్నారు ఖచ్చితంగా కృప ఒకటే ఈసారి ఎన్నికల్లో రెండు సార్లు వరుసగా రెండు సార్లు 2014లో 2018లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రెండే ఎన్నికలు జరిగాయి రెండు సార్లు వరుసగా ఆ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది ఆ రెండు సార్లు విజయం సాధించారు అంటే 10 ఏళ్ల పాటు పాలన జరిగింది కాబట్టి కొంత వ్యతిరేకత ఉండబోతుంది ఆ కొంత వ్యతిరేకతను ఓవర్కమ్ చేసేలా ఎవరైతే మరీ తీవ్ర వ్యతిరేకత ఉన్న 10 మంది ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు మారిస్తే సరిపోతుంది మిగిలిన ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ప్రభుత్వ పథకాల ద్వారా కేసీఆర్ ఇమేజ్ ద్వారా అనే భావనలో బీఆర్ఎస్ ఉంది అంటే ఇప్పుడు ఈ 10 12 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు అంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పెద్దపీట వేయాలనే ఆలోచనలో ఉన్నారు కొత్తగా చేరిన నాయకులకు మాత్రం ఈసారి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు ఎందుకంటే 2014లో ముందు రోజు రాత్రి గులాబీ కండువా కప్పుకున్న నేతలకు కూడా టికెట్లు దక్కాయి 2018లో కూడా 2014లో చాలా ఎక్కువ సంఖ్యలో అలాంటి నేతలు వచ్చారు తెరపైకి 2018కి ఆ సంఖ్య కొంచెం తగ్గింది ఇప్పుడు ఈసారి మాత్రం మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఎవరు వాళ్ళు లాయల్ గా ఉన్న వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళకే కొత్త ముఖాలకు చోటిచ్చే అవకాశం ఉంది ఒకటి రెండు నియోజకవర్గాలు 4 5 నియోజకవర్గాలు కొంత ఎగ్జెంప్షన్ ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీగా కొత్త వారికి సిట్టింగ్లను కాకుండా కొత్త వారికి ఎక్కడెక్కడ అవకాశం ఇస్తే అక్కడ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీకి లాయల్ గా ఉన్న వారికే ఈసారి అవకాశం ఇచ్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి కృప రైట్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా అనేక సర్వే అనంతరం తొలి జాబితాకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక మలి జాబితా కూడా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని అసంతృప్తి సెగల్ని చల్లారుస్తూ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం యోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఇప్పుడు ఒక బ్రేక్.